హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజేంద్ర యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ పల్లీల పకోడీ తయారు చేద్దాం. కావలసిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, పల్లీలు, సాల్టు, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి, రెడ్ చిల్లీ పౌడర్. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా బౌల్ పెట్టుకొని పల్లీలు తీసుకుందాం. 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. వాటర్ కొద్ది కొద్దిగా పోసుకొని గట్టిగా కలుపుకోవాలి. పిండిని పల్లీలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ లేదా నెయ్యి, నేను నెయ్యి తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది, పల్లీలు ఒక్కొక్కటి వేద్దాము. కేర్ఫుల్గా వేయాలండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇంకా మీకు స్పైసెస్ కావాలనుకుంటే వెల్లుల్లైనా అల్లం రెండు మిక్సీ వేసుకొని వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ కన్నా కూడా పచ్చిమిర్చి, జీలకర్ర దంచుకొని వేసుకుంటే చాలా టేస్ట్ వస్తాయి. ఇంకా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పకోడీ మాడిపోతుంది, పల్లీలు వేగవు. గరిటెతో కలుపుకుంటా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు తీసుకుందాము, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి, తీసుకుందాము. సర్వ్ చేసుకుందాము. చక్కటి రుచికరమైన ఆరోగ్యకరమైన పల్లీల పకోడీ రెడీ. మన తేజేంద్ర ఛానల్ని చూస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలియడానికి పక్కన బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ కామెంట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.